చివరి రోజుల్లో నాకు ఒక మాట చెప్పిండు లిక్కర్ పార్టీ నిక్కర్ పార్టీ ఒక్కటై యుద్ధం వ్యూహాత్మకంగా చెయ్యి లిక్కర్ పార్టీ నిక్కర్ పార్టీ ఒక్కటే కూడబలుకొని యుద్ధం చేస్తున్నాయి జాగ్రత్తగా అప్రమత్తతతో పోరాటం చెయ్యి ఉద్యమం చెయ్యి నిలబడి కొట్లాడు తెలంగాణ సమాజంలో నీకు గౌరవం ఉంటుందని నాకు చెప్పిండు రెండో మాట కూడా చెప్పిండు గద్దరన్న నువ్వు క్రిమినల్తోని కొట్లాడొచ్చు నువ్వు పొలిటీషియన్తోని కొట్లాడొచ్చు క్రిమినల్ అయితే క్రిమినల్తోని కొట్లాడడానికి నీ దగ్గర ఒక వ్యూహం ఉంటుంది పొలిటీషియన్ అయితే పొలిటీషియన్తో కొట్లాడడానికి నువ్వు ఒక వ్యూహం పన్నొచ్చు కానీ క్రిమినల్ పొలిటీషియన్తో కొట్లాడాలంటే ఇది న్యూ కాంబినేషన్ ఇది జెనెటికల్లీ మాడిఫైడ్ కాంబినేషన్ అది చంద్రశేఖరరావు ఈ క్రిమినల్ పొలిటీషియన్తో కొట్లాడేటప్పుడు నువ్వు క్రిమినల్ని దృష్టిలో పెట్టుకోవాలి పొలిటీషియన్ని దృష్టిలో పెట్టుకోవాలి క్రిమినల్ పొలిటీషియన్తోని నువ్వు తలపడుతున్నావు అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు అప్రమత్తంగా ఉండని గద్దరన్న చివరి దశలో నాకు ఈ రెండు అంశాలను నాకు వారు చెప్పింది నేను ఎందుకు ఈ రెండు మూడు రోజులు మాట్లాడలేదు అంటే గద్దరన్న మరణం కోట్ల మంది ప్రజలకు తీరని దుఃఖం దుఃఖమున్న సందర్భంలో ఇట్లాంటి అంశాలు ప్రస్తావించడం ద్వారా అంశాన్ని పక్కదారి పట్టించొద్దు అని నేను సంవయనం పాటించిన కానీ చట్టసభలో మీరు మమ్మల్ని తిట్టడానికి దూషించడానికి శాసనసభను దుర్వి